అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితి యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ప్రస్తుతం మనతో ఏపీ పీసీసీ చైర్మన్ గిడుగు రుద్రరాజు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. అనంతపురంకు విచ్చేశారు, అసలు ఎందుకు అనంతపురం జిల్లాకు విచ్చేశారు? దాంతోపాటు అసలు జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీలు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని జిల్లాల్లో కూడా మీటింగ్లు పెట్టుకుంటూ చిత్తూరు జిల్లాలో మొదలుపెట్టాను. ప్రప్రథమంగా చిత్తూరు జిల్లా నుంచి రాజంపేట అయింది, కడప అయింది, ఈరోజు అనంతపురం, రేపు హిందూపురం, తొలి విడతగా ఇన్ని జిల్లాలకు రావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ కూడా బేరీజు వేసుకుని నియోజకవర్గ వారిగా సమన్వయ కమిటీలతో సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీలో ఉన్నటువంటి అంగాలు యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ డిపార్ట్మెంట్స్ వీటిలన్నింటినీ కూడా బలోపేతం చేయడం కోసం ఫోకస్ పెట్టాము. దాంట్లో భాగంగా రావడం జరిగింది. సో ఇది ఎలక్షన్ ప్రిపేరెనెస్. త్వరలో జరగబోయేటువంటి శాసనసభ పార్లమెంటరీ ఎన్నికలకి మా నాయకులందరినీ కూడా కార్యోన్ముఖులు చేస్తున్నాం. వాళ్ళకి ఓరియంటేషను, ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం ఇందులో రావడం. జిల్లాలో చాలామంది సీనియర్ నాయకులు పార్టీని వీడిపోయారు, వాళ్ళని ఏమైనా కలుస్తున్నారా? నేనైతే వ్యక్తిగతంగా ఈ ట్రిప్లో ఎవరిని కలవాలని ఆలోచనకు రాలేదు. సో యాజెంట్ మీద టైం వచ్చినప్పుడు వారితో మాట్లాడతాను. డెఫినెట్గా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా స్వాగతించడం జరుగుతుంది. సాకే శైలజనాథ్ గారు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో అసలు ఎలా చూస్తామండి? ఇది ఇప్పటి వరకు ఎక్కడా కూడా అటువంటి ఆలోచన ఉందని చెప్పేసి మాకైతే అవగాహన లేదు. ఆయన కరడుగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ వారికి ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ ప్రెసిడెంట్గా, ఆల్ ఇండియా సెక్రటరీగా అవకాశం ఇచ్చి తప్పనిసరిగా నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. నిన్న మాట్లాడారు నాకు. ఆయన వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఒక చోటకు వెళ్ళవలసి ఉంది కాబట్టి వెళ్ళారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటారని భావిస్తున్నాను. తెలంగాణ వైఎస్ఆర్సీపీ నేత షర్మిల గారు పార్టీలో చేరుతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, అసలు ఎలా ఉంటుందండి? కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారంటే ఎవరినైనా కూడా మేము స్వాగతిస్తాం. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో మా సిద్ధాంతాలకి, మా భావజాలాలకి కట్టుబడి రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఎవరైనా వచ్చి కాంగ్రెస్లో పనిచేస్తారంటే తప్పనిసరిగా స్వాగతిస్తాం. శర్మిల గారు, మా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి తనయ్యగా తప్పనిసరిగా వారిని స్వాగతిస్తాం. అందరం కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం మేము పనిచేస్తాం. షర్మిలను కేవలం తెలంగాణకే పరిమితం చేస్తారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమెతో పని చేయిస్తారా? పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారం అవి ఉంటాయి. వారిని ఎక్కడ వాడుకోవాలనేటువంటిది పార్టీ ఇది. ఒకసారి నేను కార్యకర్తగా, నేను రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాను. మొన్నటి వరకు నేను కర్ణాటక ఎన్నికలకు వెళ్ళి పనిచేయమన్నారు, పనిచేస్తాను. పార్టీ ఏ ఆదేశాలు ఉంటే దాని ప్రకారం పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ వారి యొక్క సేవలను పార్టీ వాడుకోవడం జరుగుతుంది. అన్నను జైల్లో పెట్టించిన కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆమె పని చేయగలుగుతుంది అసలు? వారి వారికి సంబంధించినటువంటి అంశం, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. అది వారిని అడిగితే వారు మీకు సమాధానం చెప్తారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు పార్టీ ఖమ్మం జిల్లాకే పరిమితం అవుతారా, పార్టీ బలోపేతం అవుతుందంటారా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు తెలంగాణ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని మీ తెలంగాణ కరెస్పాండెంట్ నరమనండి, ఆయన క్లారిటీ ఇస్తారు. అందుపాటు అసలు పార్టీ బలోపేతం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారండి? పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం ఒక మూడు రకాల వ్యూహాలు ఉన్నాయి. ఒకటి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం క్యాడర్ బిల్డింగ్ కోసం ఇవన్నీ చేస్తున్నాము. దాంతోపాటు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మేము స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. ప్రజాక్షేత్రంలో అనేకమైనటువంటి సమస్యల మీద, ఇప్పుడు జీవో నెంబర్ 1 ఉంది, దానికి వ్యతిరేకంగా మేము పోరాటం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంది, 10 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి ఇమీడియట్గా అది మళ్ళీ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ధర్నాలు, కార్యక్రమాలు చేయడం జరిగింది. పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు ఉన్నాయి, దాని మీద కూడా త్వరలో కార్యాచరణ ఇవ్వబోతున్నాం, దాని మీద కూడా స్పందిస్తున్నాం. సో ల్యాండ్ ఆర్డర్ ఉంది రాష్ట్రంలో, పూర్తిగా అటర్ ఫెయిల్యూర్ ల్యాండ్ ఆర్డర్. నిన్న మేము కడపలో ఉన్నాము, జరిగినటువంటి బ్యూటరల్ మర్డర్ అనేటువంటిది చూసాము. మన రేపల్లి వెళ్ళాము, 14 సంవత్సరాల చిన్న బాలుడిని సజీవ దహనం చేశారు ఒక చిన్న అంశంలో, ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 10 లక్షల కోట్ల రూపాయలు మైనస్ ఉన్నటువంటి బడ్జెట్ ఈ రాష్ట్రంలో. సో అటువంటి పరిస్థితిలో ఏవి జరగనటువంటి పరిస్థితి, అభివృద్ధి అనేటువంటి శూన్యంగా ఉన్నాయి, రోడ్లు లేవు, అస్తవ్యస్తంగా ఉంది, ఇతర ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు ఈ ప్రాంతం ఉంది, డిప్ ఇరిగేషన్ అనేటువంటిది లేదు, ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పన చేయలేకపోతున్నారు. వీటిలన్నిటి మీద మేము పోరాటం చేస్తాం. డీజీపీ గారు అయితే పూర్తిగా
లా అండర్ పూర్తి తమ కంట్రోల్లోనే ఉందని చెప్పి చెప్తున్నారండి. ముఖ్యమంత్రి గారి నివాసానికి కూతవేటలో ఒక దళిత అంధ బాలిక మీద అత్యాచారం చేసి చంపేసినటువంటి పరిస్థితి, మరి అది డీజీపీ గారి దృష్టికి రాలేనట్టుంది. నిన్న కాక మొన్న రేపాలలో వారికి దగ్గరగా ఉన్నటువంటి చోట కాళ్ళు చేతులు కట్టేసి అమర్నాథ్ గౌడ్ అనేటువంటి వ్యక్తిని నెట్టి మీద పెట్రోల్ పోసి అంటించారు. అది ఆయన దృష్టికి రాలేదు. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో నిన్న కాక మొన్న ఉదయం 8:20 ఒక వ్యక్తిని అతి కిరాతకంగా నరికి చంపినటువంటి పరిస్థితి రోడ్డు మీద. అది డీజీపీ గారి దృష్టికి రాలేదు. డీజీపీ గారి దృష్టికి ఎంతసేపు కూడా ప్రతిపక్షాలు ర్యాలీ చేస్తున్నాయా, కాంగ్రెస్ పార్టీ ఏదైనా చిన్న ధర్నా చేస్తుందా, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ చేస్తుందా, దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు వీళ్ళిద్దరు ఆలోచించి ల్యాండ్ ఆర్డర్ మీద ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది. అసలు 2023 ఎన్నికలు కర్ణాటక ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించారు. అక్కడ డీకే శివకుమార్ గారిని ఉప ముఖ్యమంత్రి చేశారు. 2024 ఎన్నికల్లో ఆయనను ఇక్కడ ప్రచారానికి వాడుకుంటున్నారా? ఇందాక మీకు చెప్పాను, హైకమాండ్ ఏది డిసైడ్ చేస్తే అది. వారు సౌత్ ఇండియాలోనే ఒక మంచి నాయకుడు, పార్టీ కార్యకర్తలకి ఎలవేళలా అందుబాటులో ఉండి పనిచేసేటువంటి వ్యక్తి. వారు వస్తే మాకు సలహాలు సంప్రదింపులు ఇస్తారంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఇటు అనంతపురం కానీ అటు కర్నూలు కానీ బార్డర్ డిస్ట్రిక్ట్స్ మాకు. సో బలమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎక్కడైనా వస్తారు, ఎవరైనా వస్తారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి రావచ్చు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రావచ్చు, రాజస్థాన్ ముఖ్యమంత్రి రావచ్చు. పార్టీ నిర్దేశిస్తే ఆయా దిశగా వాళ్ళందరూ కూడా పార్టీ బలోపేతానికి పనిచేస్తారు. 2024 ఎన్నికల్లో ఒకరన్ అసలు ఎమ్మెల్యేలుగా ఎవరైనా గెలిచే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ఆ సమయం దగ్గరికి వచ్చినప్పుడు నేను మీకు లిస్ట్ చెప్తాను. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఈజ్ వెరీ హోప్ఫుల్. మాకు బలమైనటువంటి క్యాడర్ ఉంది, ప్రజల్లో పెను మార్పు వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ముగ్గురిని చూశారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు చూశారు, జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ళు చేశారు. పేదవాడికి అర్థమైంది, దళితులకు అర్థమైంది, బలహీన వర్గాలకు అర్థమైంది, మైనార్టీలకు అర్థమైంది. తల్లిలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పొరపాట్లో మనం ఒకసారి అట్టిపోయాం, పొరపాట్లో ఒకసారి ఇటుపోయాం. సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోంది. జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ఎన్ రఘువీరారెడ్డి గారు, ఆయన మళ్ళీ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తారా అండి? ఇక్కడ రఘువీరారెడ్డి గారు ఆల్రెడీ విజయవాడలో నేను పెట్టినటువంటి బ్రహ్మాండమైనటువంటి సదస్సుకు రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో కర్ణాటకలో ఏఐసిసి బెంగళూరు ఇన్ఛార్జిగా పనిచేశారు. ఈరోజు రాత్రి నేను వారింటికి వెళుతున్నాను, వారితో ప్రత్యేక సమావేశం జరుపుతాము. సో ఇందుపూర్లో యాక్టివిటీస్ అన్నింటిలో ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పార్టీ, ఆయనకున్నటువంటి అనుసరణగణం, ఆయన అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేస్తారు. ఆయనతో పాటు సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఆహ్వానిస్తారా? అసలు ఎలా జరుగుతుందండి దీన్ని? కాంగ్రెస్ పార్టీగా ఎవరింటికి వెళ్ళి ఆహ్వానించాలి, ఎవరింటికి వెళ్ళి ఏం చేయాలి అనేటువంటిది పార్టీ అంతర్గత నిర్ణయం. మా సీనియర్ నాయకులు ఉన్నారు, పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఉంది, కోఆర్డినేషన్ కమిటీ ఉంది, దాంట్లో చర్చించి మేము మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర హైకమాండ్ ఆదేశాల మేరకు తాము పూర్తిగా రాష్ట్రంలో తమ అధికారాన్ని చేజిక్కించుకుంటామని చెప్పి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారు మనకు తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అనంతపురం.